అక్రమంగా నాటుసారాను తయారు చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో సారాబట్టీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సిఐ సురేష్ బాబు ఈ మేరకు మాట్లాడారు. 5200 లీటర్ల సారాతో పాటు 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని వివరాలను వారు వెల్లడించారు. కలిసి కంబైన్డ్గా రైడ్స్ మొత్తం జిల్లావ్యాప్తంగా రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అత్యధికంగా ఎక్కడైతే సారాయి అమ్మకం కానీ సారాయి తయారీ కానీ ఉందో అటువంటి గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా మన గండేపల్లి మండలంలో మురారి గ్రామంలో ఈ వీధి మీద బతికేటువంటి లైవ్లీహుడ్ మీద పీపుల్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మురారి గ్రామాన్ని ఐడెంటిఫై చేసి ఈరోజు ఎస్సీబీ స్టాఫ్ ఒక 10 మంది అలాగే ఒక 40 మెంబర్స్తో కార్డినేట్ సెర్చ్ అనే ప్రోగ్రామ్ మీద అంటే ఆ గ్రామాన్ని చుట్టుముట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి సారాయిదారులందరినీ కూడా చెక్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ తాలూకు లక్ష్యం. దానిలో భాగంగా ఈ 40 మెంబర్స్ ఈరోజున కార్డినేట్ సెర్చ్ ప్రోగ్రాము చేయటం జరిగింది. దానిలో భాగంగా ఒక 4 మెంబర్స్ని ఎవరైతే ఈ సారాయి ప్రీవియస్గా సారాయి కేసుల్లో మనకి ఆ గ్రామాల్లో దొరుకున్నారు హౌసెస్ సెర్చ్ చేస్తే 4 మనుషులు దొరికారు. వాళ్ళ దగ్గర సుమారుగా 120 లీటర్ల సారా దొరికింది. అదేవిధంగా ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏదైతే సారా తయారీ యూనిట్లు ఉన్నాయో వాటిని కూడా విజిట్ చేసి ఈ పార్టీ 40 మెంబర్స్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడికి కూడా వెళ్తే సుమారుగా 5200 లీటర్లు జాగ్రీ వాష్ మాకు దొరకడం జరిగింది. మొత్తం మురారి చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతం అయితే ఏమండి, ఇలాగే ఈ పక్కనే పోలవరం కెనాల్కి ఉన్నటువంటి ఈ ఏదైతే కంపల్గా తుప్పలుగా ఏర్పడినటువంటి ప్రాంతం అయితే ఉందో అది ఆ ప్రాంతాలంతా కూడా ఇవాళ మా ప్రత్యేక బలగాలతో జల్లెడి పట్టడం జరిగింది. దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బట్టీలు ఉన్నాయో ఆ బట్టీలన్నింటినీ కూడా డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. ఈ సారాయి తయారీదారులందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త, మీరు ఇంతకుముందు ఏదో ఈ వీటి మీద ఏదో బతికారు చేసే నడిచారు బట్ ఇక్కడి నుంచి మీ ఆటలు సాగు. ఖచ్చితంగా ఎస్సీబీ అలాగే పోలీస్ డిపార్ట్మెంటు సమన్వయంతో పనిచేసి సారాయి తయారీదారులు అలాగే అమ్మకందారులు ఆట కట్టిస్తామని చెప్పి మీ అందరికీ కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉంటున్నాం. అదేవిధంగా ఎవరైతే కేసెస్ ఎక్కువగా రిపీటెడ్గా కేసెస్ నమోదు అవుతున్నాయో వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి ఎస్పీ గారు స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే 102 కేసెస్ మించి ఉన్న వాళ్ళకి సస్పెక్ట్ షీట్స్ తెరవడం, వాళ్ళ మీద కంటిన్యూస్గా నిఘా ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువ కేసెస్ మోర్ దాన్ 5 కేసెస్ ఉండి ఇంకా అదే ప్రొఫెషన్గా బతుకుతూ ఉన్న వాళ్ళ మీద కూడా పీడీ యాక్ట్స్ పెట్టేసి 1 సంవత్సర కాలం పాటు వాళ్ళ తాలూకా మూమెంట్స్ రిస్ట్రిక్ట్ చేయడానికి ఎస్పీ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి సారాయి తయారీదారులందరికీ కూడా మరొకసారి హెచ్చరిక జారీ కలిసి కంబైన్డ్గా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.